నమస్కారం అండి నేను మీ రాధికా అల్లు ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎర్ర కొబ్బరి పచ్చడి చేసుకుందాం ఇది అన్నంలోకి కానీ వినాయక చవితి రోజు చేసుకుంటాం చూడండి ఉండ్రాళ్ళు దాంట్లోకి కానీ చాలా రుచిగా ఉంటుందండి మరి మొదలు పెట్టేద్దామా ప్రాసెస్ కావలసిన పదార్థాలు ఒక కొబ్బరికాయ మీ రుచికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోండి ఇక్కడ నేను పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఇది ఏమనుకుంటున్నారు చింతపండు గుజ్జు డీప్ ఫ్రిడ్జ్లో తీసింది ఇది డీప్ ఫ్రిడ్జ్లో తీసింది అప్పటికప్పుడు తీసినా చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఐస్ క్రీమ్ లాగా నా వెబ్సైట్లో చింతపండు గుజ్జు ఎలా స్టోర్ చేయాలో ఉన్నాదండి తప్పకుండా చూడండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు తీసుకున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూను మినప్పప్పు గుళ్ళు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ నెయ్యి రెండు టీ స్పూన్లు అలాగే పచ్చడి తాలింపుకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా కరివేపాకు ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత మినప్పప్పు గుళ్ళు వేసుకొని వేయించండి ఆ తర్వాత ఇంగువ జీలకర్ర ఎండి మిరపకాయలు వేసుకొని బాగా వేయించండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికే పప్పు రంగు మారిపోతుంది చూసారా పప్పు రంగు ఎలా మారిపోయిందో చల్లారిపోయింది కూడా ఇప్పుడు మనం ఇది మిక్సీలోకి వేసేసుకుందాం ఒకసారి గ్రైండ్ చేసుకొని అందులో చింతపండు గుజ్జు ఉప్పు అలాగే కొబ్బరి మొక్కలు కొద్దిగా నీరు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం అండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి పదండి తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని మన పోపు సామాన్లు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఉంది కదండి అది వేసుకొని చక్కగా వేయించుకుందాం ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఇటు అటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న పచ్చడి మీద మన తాలింపుని వేసేసుకుందాం ఇది అందంగా కనిపించటానికి వీడియో కోసం మాత్రమే తినే ముందు మాత్రం తాలింపుని పచ్చడిని బాగా కలిపేసుకొని తినండి అప్పుడే బాగా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ కొబ్బరి పచ్చడి ఇదే విధంగా చేసి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను ఎలా కుదిరిందో కమెంట్స్లో తెలియజేస్తారు కదూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ కుకింగ్ గాడ్ బ్లెస్